గాంధారి మహాభారతంలో ఈ పాత్రకు చాలా చాలా గొప్పతనం ఉంది ఆమె ధృతరాష్ట్రుడికి భార్య భర్త అందుడవడం వల్ల కళ్ళు కనపడకుండా గంతలు కట్టుకుని జీవితాంతం జీవితం సాగించింది గాంధారి అంటే గాంధార ప్రాంతపు రాజపుత్రిక ఈమె సోదరుడే శకుని భీష్ముడు ఆ ప్రాంతం మీద దాడి చేసి పాలకుడు సుబలుడిని ఓడించి రాజకుమారుడి ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేస్తాడు గాంధారికి దుర్యోధనుడు సహా వంద మంది కుమారుడు అన్న విషయం అందరికీ తెలుసు వారందరినీ మహాభారత యుద్ధంలో భీముడు చంపేస్తాడు అయితే గాంధారికి ఈ విషయంలో భీముడిపై కన్నా శ్రీకృష్ణుడిపైనే చాలా కోపం ఎక్కువ ఉంటుంది శ్రీకృష్ణుడి కారణంగానే అసలు మహాభారత యుద్ధం జరిగింది అనేది గాంధారికి కోపం తెప్పిస్తుంది కురు వంశంలో ప్రముఖులంతా కూడా ఇలా చనిపోవడానికి కృష్ణుడే కారణం అనేది గాంధారి భావన అందుకే యుద్ధం తర్వాత భీముడిని తీసుకుని శ్రీకృష్ణుడు గాంధారి వద్దకు వచ్చినప్పుడు ఆమె కృష్ణుడిపై కోప్పడుతుంది కృష్ణ ధార్ధరాష్ట్రులు పాండవేయులు కలహానికి కాలు దువ్వుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావే కానీ వద్దని వారించలేకపోయావు దుర్యోధుణ్ణి బంధుపుత్ర మిత్రార్థులతో నిశ్శేషంగా నిర్మూలించాలనుకున్నావు నిర్మూలించేశావు కూడా అపార చతురంగ బలాలతో పాటు అనేక మంది రాజుల మృతికి కారకుడువై ఎలాగైతేనేం నీ లోపలి దుస్సంకల్పం నెరవేర్చుకున్నావంటూ ఆగ్రహిస్తుంది గాంధారి అలాగే ఇందుకు తగ్గ ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరాలి అంటూ శ్రీకృష్ణుణ్ణి గాంధారి శప్పిస్తుంది అలాగే నువ్వు అనుభవిస్తావు నేనే గనక మహా పతివ్రతన అయి ఉంటే నా మాటలు వృధా కావు నా శాపం ఫలించి తీరుతుంది అన్నదమ్ముల బిడ్డల్లో అసూయ కల్పించి మాత్సర్యాలు రేపి ఎలాగైతే వారంతు చూశావో అలాగే నీ వంశంలో కూడా పరస్పరం వైరం చెలరేగి ఒకరితో ఒకరు కలిహించుకుని అయిపోతారు నేటికి ముప్పై ఆరో సంవత్సరంలో దిక్కు మొక్కు లేక నువ్వు కూడా మరణిస్తావు అంటూ గాంధారి శ్రీకృష్ణుణ్ణి దారుణంగా శపిస్తుంది ఆ తర్వాత కాలంలో గాంధారి శాపం ఫలిస్తుందనుకోండి ఇది గాంధారి శాపం వెనుకున్న అసలు విషయం